అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వండి మీకు చూపించబోయేది ఏంటనుకుంటున్నారు? కాణాగిడసలు. అంటే కాణాగిడసలు అంటే ఏటమ్మా అంటారు, అది సముద్రం చేపలు. చాలా బాగుంటాయి అమ్మా, అయితే పులుసే పెట్టుకుంటారు. మరి నేను ఎలాగైతే పెట్టాలో, ఏమేమి తీసుకున్నానో అన్నీ మీకు చూపించాను చూడండి. మీరందరూ బాగున్నారా అమ్మా? మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానం చెప్పిన మరి నేను బాగానే ఉన్నాను. మరి కూతుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ మరి మన వీడియోలు చూస్తున్నారా? మీరందరూ అడుగుతున్నారు కదా, మీ అందరి దయ వల్ల నేను బాగా ఉండి నేను వీడియోలు మరి కూరలు అవి చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. చూడండి అమ్మ, మసాలా నూరు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయ మసాలా నూరుకున్నాను, చూసారు ఎలా మోయమోయంగా నూరుకున్నాను. ఇది అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ. ఇది చూడండి సందికాల మీద గురించి మొయమొయ్యగా నూరు పెట్టుకున్నాను. ఉల్లిపాయ ఏమయ్యి, ఇంకా చేపలు చూసారా కాణాగడసలు అంటే ఎలా ఉన్నాయో. ఇలా చాలా బాగుంటాయమ్మా పులుసుకి, ఇవి చాలా రుచిగా ఉంటాయి. సముద్రం చేప అనమాట కాణాగడస అంటేని. అలాగే చూడండి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కొంచెం బద్దలు చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ ఏమో రేకల్లా చేసి పెట్టుకున్నాను. ఇది పసుపు, ఉప్పు, కారం, మంచినీళ్ళు పులుసులోకి, మరేమో మంచి నూనె, కూరకాయ. ఇది చింతపండు చూసారా, 50 గ్రాములకి ఎక్కువ, 100 గ్రాములకి తక్కువ. చూసారు కదా చింతపండు మరి నానాలి కదమ్మా, నానబెట్టేస్తున్నాను చూడండి. సరే మరి, సరే అమ్మ, మరి చేపలు నేను శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను కదా, శుభ్రంగా కడిగి. ఇక చూడండి ఉప్పు వేస్తున్నాను, ఇక కారం వేస్తున్నాను. నేను ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారు? మనం ఇలాగా ఉప్పు కారం కడిగి మనం ఇలా చేసుకుని పెట్టుకోవాలి ఒక అరగంట గంట లోపు. ఇలా ఉప్పు కారం చేసి పెట్టుకున్న తర్వాత మనం కూర తాలింపు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ ఉప్పు కారం పడతాయని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా ఉప్పు కారం పడతాయన్నమాట చేపలకి. ఈ చేపలు అయితే అమ్మ చాలా రుచిగా ఉంటాయి కాణాగడసలు అని. చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇలా మూత పెట్టి ఒక అరగంట వండుతాను. సరే చూసారు కదమ్మా మరి అన్నీని. ఇప్పుడు ఒక వంట అయితే మొదలెడతాను. మరి వండుతానమ్మా, మరి మనం పులుసు మొదలెడదాం. మరి కృష్ణ విఘ్నేశ్వర, విఘ్నేశ్వర చూసారా మూగుడు పెట్టాను. మరి మూగుడు ఎత్తబడ్డాక నూనె వేద్దాం. చూడండి మూగుడు అయితే వీటెక్కింది, మరి నూనె పోస్తున్నాను చూడండి. అదిగో అలా నూనె మరిగాక చూపిస్తాను. చూసారమ్మా ఎలా మరిగిపోతున్నాయా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను చూడండి. ఇదిగో ముక్కలు బద్దలు చేసి సిరిపి మరి పోతాయి కదమ్మా, అందుకని చిన్న నాట్లు పెట్టి వేసాను అనమాట. చూసారు కదా ఇలాగ మనం చిన్న ఏ పేపాల చిట్టపట్లు ఆడుతున్నాయి కదా, ఇబ్బంది కూడా పడ్డా వాటితోటి. మరి చిరపకపోతే మా వాడు చిరిపోవా అని అడుగుతున్నాడు చూడండి. చిరపకపోతే మరి మీదకు పోలవా నా మీదకి. చూసారమ్మా ఇక చూడండి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను జమ్మకలు. ఇది కూడా 1 నిమిషం పాటు కొంచెం పచ్చవసన రాకుండా వేసుకోవాలి. చూడండి అమ్మా ఎలాగే ఎగుతున్నాయో, అది 1 నిమిషం అయింది. ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు అయ్యింది. ఎలాగెగుతున్నాయి చూడండి దోరగానే. మనం ఇలా దోరగా ఎక్కువడం వల్ల మనకి ఉల్లిపాయ ఏగకపోతే మన కసు కసు అని ఉంటుంది. మనం ఉల్లిపాయ ఎగితే చూడండి ఇలా మెత్తబడుద్ది అనమాట. అలా మెత్తబడితేనే మనకి మన పులుసులో బాగుంటుంది తింటేని. చూసారు కదా ఇప్పుడు ఏమి వేస్తున్నాను అనుకుంటున్నారు, ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను చూడండి అమ్మా. ఇదిగో ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను. ఇది కూడా మనం 2-3 నిమిషాలు ఇలాగే వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా 2-3 నిమిషాలు అయిందమ్మ వేసి. చూసారు కదా వేగింది. ఇప్పుడు ఏం వేస్తుంది అనుకుంటున్నారు, అల్లం ఏమా, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు. నూరారు కదా, నూరు అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఏంటమ్మా మనం సందికాల మీద నూరుకున్నది మొయమొయంగా నూరుకుంటాం తీసుకుంటాం అని. మనకి కూర కూడా అమ్మ మన సందికాల మీద నూరుకున్నది చాలా రుచిగా ఉంటుందిరా.
దీనికి దానికి తేడా వస్తుంది, అందుకని నేను సంతకాలే తెప్పించుకుని నూరు చూపిస్తున్నాను మీకు. మనం ఇది కూడా వేసిన తర్వాత వాసన రాకుండా 2 నిమిషాల పాటు వేపుతాను. మసాలా వేసాను కదమ్మా, వేపాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసాను కదా, ఇప్పుడు మనం పసుపు కూడా వేయాలన్నమాట. పసుపు కూడా వేసేద్దాం. వేసేస్తే మనం ఇది అది కలిపి బాగా మగ్గుద్ది. చూడండి అమ్మ, ఇంకా పసుపు వేస్తున్నాను. అది పసుపు వేసాను కదా, మనం ఇలా 2 నిమిషాల పాటు వేపుకుంటే అన్నీ కూడా మనకి రుచిగా ఉంటుంది అన్నమాట. పచ్చివాసన అంటూ రాదు ఎక్కువ. మనకి ఇలా కమ్మగా ఉంటుంది అన్నీ కూడా ఇలాగ వేపుకుంటేనే. సరే అమ్మ, ఇప్పుడు కారం వేస్తున్నాను చూడమ్మా. కారం తోలు వేస్తున్నారని అనుకుంటారు, కొద్దిగానే వేస్తున్నాను. ఏంటంటే నేను 1 గంట అయ్యింది, మరి పెట్టి చూపించాను కదా మీకు, ఉప్పు కారం చేపలు పెట్టి ఉంచాను, అందుకే కొద్దిగా వేసాను కారం. చూసారమ్మా ఎలా చెప్తున్నాను. ఇదంతా కూడా మన దగ్గరికి వస్తుంది అన్నమాట, శుభ్రంగానే కమ్మగా వాసన వస్తుంది. ఇవన్నీ వేపడం వల్ల మనకి కమ్మగా వాసన వస్తుంది. చూడండి అలాగే చెప్తున్నాను, ఇదంతా దగ్గరికి వచ్చింది కదా అమ్మ. ఇలాగా మరి మనం చింతపండు నానబెట్టాను కదా, మరి పిసుకుతాను చింతపండు కలుపుకోవాలి కదా. చూడండి అమ్మ, ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు మరి కలిపి అన్నీ చేశాను కదా. చూడండి అమ్మ, నేను ఎలాగా చింతపండు పిసుకుతున్నానా. ఏంటంటే ముందు చింతపండు నేను ఇలా చేతిలో పెట్టేసుకుని నీళ్ళు ఇలా పోసుకుని ఇలా ఇలా ఇలాగా ఇసుక అంతా శుభ్రంగా ఇలా కడిగేసుకుంటాను. కడిగేసిన ముందు మూకుట్లో ఇదే పెట్టేసుకుంటాను. తర్వాత మసాలా నూరుకొని చేపలు కడుక్కొని అన్నీ వదిలిపెట్టి పెట్టుకుంటాను అన్నమాట. ఏంటి చింతపండు కండ ఇసుక కట్టు ఉంటుంది కదమ్మా, అందుకని మీకు చూపించలేదు నేను. అంతే కడగడం గదిని చూపిస్తాం, అలాగని కడగడం చూపించలేదు. చూడండి అమ్మ, పిసికాను కదా, పులుసు వేస్తున్నాను. సరిపోతుంది. చూసారమ్మా, పులుసు అంతా వేసేసాను కదా. ఇది అంతా చూడండి మనం ఇలా కలుపుకొని చిన్న మంట మీద మరుగుద్ది కదా, మరి మనం తెడ్డించుకుని ఇలా కలుపుకోవాలి. అసలు టెంపులు కలుపుకుంటే మన ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మరి కలుపుతాయి కదా. ఇప్పుడు మరి నేను దాక మూతెడుతున్నాను చూడండి, అదిగో చూద్దామమ్మ మరి పులుసు మరిగిందో లేదో. చూడండి పులుసు అయితే మరుగుతుంది. మరి ఇప్పుడు మరుగుతుంటే నేను ఏం చేస్తున్నానో చూడండి మీరు. ఇప్పుడు ఏం వేస్తున్నానో, నేను చేపలు వేస్తున్నాను. ఉప్పు కారం పెట్టినవి గంట అయ్యి కలిపి పెట్టాను, చేపలు వేస్తున్నాను అన్నమాట. చూసారా, ఇలాగ మనం కలిపి పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం కూడా బాగా పడుతుంది చేపలకి. అందుకే కారం తక్కువ చూపించానమ్మా మీకు, కారం పడుతుంది అలాగనే కారం తక్కువ చూపించాను. సరే చూసారు కదా, మళ్ళీ మూత పెడుతున్నాను. చూడండి అమ్మ, మూత తీసి చూస్తాను. మూత పెట్టి మరి 25 నిమిషాలు అయ్యింది, చూడండి ఎలా కొడుకుతుందో మన కూర. చిన్న మంట మీద కదమ్మ, మరి చూసారా కూర ఎలాగున్నదని. మన చిన్న మంట గురించి మనకి కూర వడకడం లేట్ అవుతుందమ్మా. చూసారు కదమ్మా, ఇంకా కొంచెం దగ్గర పడాలి,
కొత్తిమీర వేసేసి దింపేద్దాం తర్వాత. ఒక్క 5 నిమిషాలు మూత పెడుతున్నాను. మూత తీసి చూస్తున్నానమ్మా, చూసారా ఎలా కడుగుతుందో. మళ్ళీ 10 నిమిషాలు అయింది మళ్ళీ మూత పెట్టి. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర. చూడండి కొత్తిమీర వేస్తున్నాను. కూర అయితే దగ్గర పడిపోయింది. పులుసు చేపల పులుసు స్టవ్ అయితే కట్టేస్తున్నానమ్మా. చూసారు కదమ్మా మరి, మరి కానాగడసల పులుసు ఎలాగ ఉండేనా మరి. మీరందరూ అన్నీ ఎలా వేసానో ఏం చేసానో అన్నీ చూసారు కదా. మన కానాగడసల పులుసు కనుక నచ్చినట్లయితే మరి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్ రే, మళ్ళీ కలుద్దాం.